నమస్కారం అండి. నా పేరు నగేష్ కాకుబాల్ ఆదోని. కానీ ఈనాడు నా పేరేంటి, నీ పేరేంటి, నా ఊరేంటి, నీ ఊరేంటి అని ఏమీ లేదు. మనమందరం ఈరోజు భారతీయులం. ఆ విధంగా మనమందరం కూడా భారతీయులం అనే ఫీలింగ్ను కలగజేసి చంద్రయాన్ 3ను సక్సెస్ చేసిన ఇస్రోకు మా శుభాభివందనాలు. ఇస్రో చేసిన అతి గొప్ప యజ్ఞం అంటే చంద్రయాన్ 3ను చంద్రమండలం మీద సాఫ్ట్ ల్యాండింగ్ చేయడం మన భారతదేశాన్ని 4వ దేశంగా మార్చింది. అదేవిధంగా చంద్రుని యొక్క దక్షిణ ధ్రువంలో సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన మొట్టమొదటి దేశంగా భారతదేశం ఆవిర్భవించింది. ఇవన్నిటికీ కారణమైన ఇస్రోకు నిజంగా మనందరము రుణపడి ఉన్నాము. ఈనాడు నాకు ఎస్పెషలీ కొంచెం ఎక్కువ గర్వకారణంగా ఉంది, ఎందుకంటే నేను కొన్ని సంవత్సరాల క్రితం ఇస్రో అనుబంధ సంస్థలతో నేను పనిచేశాను సాఫ్ట్వేర్ కన్సల్టెంట్గా. మేము చేసిన పనులు వాళ్ళు ఇప్పుడు ఆ పనిని వాడుతున్నారో లేదో మనకు తెలియదు, కానీ నాకు ఎస్పెషలీ సంతోషమైంది ఏమంటే ఆ మినిమం ఫెయిల్యూర్స్తో ఇస్రో ప్రతి ప్రాజెక్ట్ను సక్సెస్ చేస్తూ ఉంది. సాఫ్ట్ ల్యాండింగ్ జరుగుతుందా లేదా అని చాలామంది డౌట్ పడ్డారు, కానీ నాకు ఏమాత్రం కూడా డౌట్ లేకుండా, ఎందుకంటే నాకు ఇస్రో వాళ్ళ పనితీరు, వాళ్ళ మెథడ్స్ కానీ అన్నీ కూడా నాకు సుపరిచితమే. వాళ్ళు కన్ఫర్మేషను, రీకన్ఫర్మేషను, డబుల్ కన్ఫర్మేషన్ చేసి కానీ ఏ పర్టికులర్ స్టెప్ కూడా తీసుకోరు. ఈ విధంగా వాళ్ళు ఖచ్చితత్వంతో సక్సెస్ సాధించే కల్చర్ ఉంది ఇస్రోతోటి. కాబట్టి నాకు ఏమాత్రం డౌట్ లేకుండా ఈ సాఫ్ట్ ల్యాండింగ్ జరుగుతుందా లేదా అన్నది. కానీ ఆల్ ఇన్ ఆల్ మన భారతదేశం, మన ప్రధానమంత్రి గారు చెప్పినట్టు విశ్వానికే ఒక చుక్కానిగా మారుతుంది. ప్రతి దేశం భారతదేశం వైపు చూస్తూ ఇలా ఉండాలి అనుకునే విధంగా మారుస్తుంది ఇస్రో మనందరం కలిసి కూడా అని నేను ఆశిస్తున్నాను. అదేవిధంగా ఈ ముందు ముందు చేసే ఇస్రో ప్రాజెక్టులు, అది సూర్యుని దగ్గరికి పంపించే వెహికల్ అయితేనేమి, శుక్రగ్రహానికి పంపించే వెహికల్ అయితేనేమి, అవన్నీ కూడా బ్రహ్మాండమైన సక్సెస్ అవుతాయని కూడా నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.